ఉండిపోలేం మొహం ఇక్కడ జరుగు. వాడు భయమైన ఆయన ఈ రత్నం అనే ఆమె కౌన్సిలింగ్ తీసుకుంది సార్. గతంలో చాలాసార్లు చెప్తా అధికారులు చెప్తాను సిబ్బంది కూడా చెప్పింది విధించి సార్ కింది కొన్నిసార్లు తీసేందుకు ప్రమాదం తెలుస్తుంది వాళ్ళు చెప్పి వాళ్ళకి పక్క అధికారులు చెప్పారు ఆయన కూడా విద్యుత్ సిబ్బంది కానీ విద్యుత్ అధికారులు కానీ స్పందించారు. ఒక రెండు నెలల ముందు ఇక్కడ బస్సు కనెక్ట్ ఆడతారు అప్పటికే మనకు అందం ఉంది అయినా కానీ అధికారులు ఎందుకు అయితే స్పందిస్తలేరు. కాబట్టి మా గతంలో కూడా వాళ్ళతో పాటు పక్కల సమయంలో కూడా స్పందించిన వ్యక్తి పాత్ర ఇచ్చినా కూడా స్పందిస్తలేరు. కాబట్టి మా ఇప్పుడు ప్రాణా పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె నిరుపేద కుటుంబాలు పాపం అనే ఇబ్బందులు ఉంది కాబట్టి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి దీనికి కారకులైనటువంటి విద్యుత్ అధికారుల వైద్యులు సమగ్ర విచారణ జరపాలి వారిని చర్య తీసుకొని మేము డిమాండ్ చేస్తాం సార్. మీ ద్వారా కొంచెం అధికారులకు కలెక్టర్కి ప్రభుత్వం తీసుకెళ్ళాలని థ్యాంక్ యూ సార్.